అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు ఇంకొక ఆయుర్వేద ఔషధం గురించి చెప్తాను. ఆయుర్వేద ఔషధం ఏంటి? మన ఇంట్లో ఔషధం, మన ఔషధం ఇది. మనము కొన్ని డ్రింక్స్ షేర్ చేస్తూ ఉన్నాం, ఇవి చేసుకుంటే బాగుంటుందని. కొంతమంది ఏంటంటే మాకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ డ్రింక్ తీసుకోలేకపోతున్నాము, ఇంకేదైనా ఇంకోటి ఉంటే చెప్పండి, మన లంగ్స్ బాగుండేటట్టు, డైజెస్ట్ సిస్టమ్ బాగుండేటట్టు, మన ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అయ్యేటట్టు ఏదైనా ఉంటే ఇంకొక ఏదైనా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈరోజు చెప్తున్నాను. అంటే ఇంతకుముందు ఉన్నాయి, పనిచేస్తాయి, కానీ కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తేనె ఉండేది వాడుకోకూడదు. అలాగే ఆస్తమా బ్రాంకటిస్ సైనసైటిస్ ఉంటే వాళ్ళు ఈ పాలు లాంటివి వాడుకోకూడదు. కాబట్టి కొంతమందికి కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. ఈ అందుకనే మనం 4-5 రకాల అయినటువంటి రసాయనాలు మనం చెప్తూ ఉన్నాం. ఈరోజు చెప్పబోయేటువంటి కషాయం ఇంకొకటి మనం తీసుకునేది, ఇది కూడా మన వంటింట్లో దొరికేటండి, తీసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు 5. ఒకటి శొంఠి, తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, బెల్లం. ఇది అందరూ తీసుకోవచ్చు నాకు తెలిసి. ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు, ఆస్తమా బ్రాంకటిస్ సైనసైటిస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు, అలాగే ఏ ప్రాబ్లం ఉన్నవాళ్ళైనా తీసుకోవచ్చు. ఈ 5 అందరికీ సూట్ అవుతాయి, అన్ని ప్రాబ్లమ్స్కి సూట్ అవుతాయి. కాబట్టి రోజులో ఒక్కసారైనా సరే వీటితో చేసినటువంటి కషాయం ఒకసారి తీసుకోవాలి మనం. వీటితో తీసుకుంటే ఇవన్నీ కూడా దేనికదే ఇండివిజువల్గా మెడిసిన్ లెక్క పనిచేస్తుంది. 5 సపరేట్ కషాయాలుగా తీసుకోవచ్చు. ఈ 5 కలిపి ఒకటి చేస్తే అది దివ్య ఔషధం అయిపోతుంది, ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది, కాదంటారా? 5 కలిసి విడివిడిగా చేసేటువంటి పని, 5 ఒకేసారి ఒక పనే చేయమంటే దుమ్ము లేపేస్తారు కదా, తెలిసిందే కదా. సో ఈ 5 పదార్థాలని మనం వాడుకోవాలి. 1 నీళ్ళు తీసుకోవాలి, దాంట్లో తులసి ఆకులు, ఎండు తులసి కూడా దొరుకుతాయి. దానికన్నా కూడా తులసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి. తులసి ఆకులు తీసుకుందాం, 5-6 తులసి ఆకులు తీసుకుందాం, 1 పర్సన్కి 5-6 తులసి ఆకులు. దాంతో పాటు దాల్చిన చెక్క అన్నాం, చెక్క కొంచెం దాల్చిన చెక్క. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా, ఎందుకంటే ఇవన్నీ మసాలాలు. మన బాడీలో మసాలా దినుసుల కింద మనం వాడుతూ ఉంటాం, ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎంత ఇందులే మెడిసినే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు దాన్ని వేసామనుకోండి, బాడీలో హీట్ ఎక్కువైపోతే మళ్ళీ పైల్స్ రావడం, హెమరాయిడ్స్ రావడం, మోషన్లో బ్లీడింగ్ రావడం, ముక్కులోంచి బ్లీడింగ్ రావడం, ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డెలికేట్గా వాడాలి అంతే. కాబట్టి తులసి 5-6 ఆకులు తీసుకోండి, దాంతోపాటు దాల్చిన చెక్క, చిటికెడు చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ చిటికెడు, దాల్చిన చెక్క పౌడర్, 2 చిటికెళ్ళు ఎండిపోని. దాంతోపాటు మనం చెప్పింది మిరియాలు, మిరియాలు కూడా 1 చిటికెడు మిరియాల పొడి వేయాలి. దీనికి తీయగా ఉండడానికి మనకు బెల్లం కావాలి కదా, బెల్లం యాడ్ చేస్తాం. బెల్లం కొంచెం 20-30 grams బెల్లం వేయచ్చు, నో ప్రాబ్లం, బెల్లం వేసుకోవచ్చు. బెల్లం ఎక్కువైనా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇవన్నీ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేటివి కదా, అందుకని బెల్లం యాడ్ చేయొచ్చు. ఇంకా మిగిలిపోయింది ఏంటి, శొంఠి. శొంఠి కూడా శొంఠి అంటే అల్లం బేసికల్గా, దాన్ని డ్రై అయితే శొంఠి అవుతుంది. శొంఠి దొరకని వాళ్ళు అల్లం వేసుకోవచ్చు, లేదా శొంఠి పొడి పెట్టుకుంటే దాన్ని ఒక చిటికెడు అంతే. చిటికెడు మాత్రం నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, స్పూన్లు వాడకూడదు దీన్ని, ఎందుకంటే ఇది దేనికదే ఇంగ్రీడియంట్, విపరీతమైన పవర్ఫుల్ ఇది, అందుకని చిటికెడు. దీన్ని వేసి 1 గ్లాసు నీళ్ళలో దీన్ని వేసి బాగా మరగ కాచాలి, అంటే సన్నటి సెగ మీద దీన్ని మరగ కాచండి. 1/2 గ్లాస్ కావాలి. 1/2 గ్లాస్ అయిపోయిన తర్వాత దాన్ని వడగట్టేసి తాగొచ్చు మీరు. తులసి ఆకుల్ని అలాగే వేస్తే మంచిది, దాన్ని మళ్ళీ తుంచడం దంచడం ఇటువంటి పనులు చేయొద్దు. జస్ట్ తులసి ఆకుల్ని డైరెక్ట్గా అలా వేసేసేయండి, దీన్ని తాగాలి అంతే. ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అలాగే ఉంచుకొని వేడిగా ఉన్నదాన్ని సిప్ బై సిప్ తాగడం కూడా చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువసేపు ఆ నీళ్ళలో ఉంటుంది, మనం తాగేటువంటి నీళ్ళలో ఉండి ఇంకాస్త ఎక్కువ కరుగుతుంది కాబట్టి దానివల్ల ఇంకాస్త బెనిఫిట్ ఉంటుందని చెప్పి కొంతమంది అలా కూడా డైరెక్ట్ తాగుతున్నారు. అలా కావాలన్నా తాగొచ్చు మీ ఇష్టం, లేదా వద్దు అంటే దాన్ని ఫిల్టర్ చేసేసి డైరెక్ట్గా తాగడం కూడా చేసుకోవచ్చు. ఇది కానీ చేయగలిగితే మన బాడీలో ఫ్లమ్ ఫార్మేషన్ జరగదు, ఇది ఒక
ఇమ్యూనిటీ బూస్టర్ లెక్క పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. మన డైజెస్టివ్ కెపాసిటీ కూడా బాగా పెంచుతుంది, నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, ఆక్సిజనేషన్ లెవెల్స్ని బాగా పెంచుతుంది. ప్లస్ వీటిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా డైజెస్టివ్ పవర్ని పెంచితే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. ఎందుకంటే డైజెస్టివ్ పవర్ స్టమక్ నుంచి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది డైరెక్ట్గా. సో బ్రెయిన్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది, మీకు మీ బాడీలో ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒక విధమైనటువంటి లైట్ హీట్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఇది తీసుకుంటే కొంచెం హీట్ ప్రొడ్యూస్ అయ్యి మీ టెంపరేచర్ ఒక డిగ్రీ ఎక్కువైనా కావచ్చు, ఏం కాదు, కంగారు పడవద్దు. మళ్ళీ ఫీవర్ వచ్చిందని దానికి కంగారు పడవద్దు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడవద్దు. దీన్ని రోజుకి ఒక్కసారైనా మీరు తీసుకోవాలి. హాఫ్ కప్పే మనకి, హాఫ్ గ్లాస్ మనం తీసుకునేది. దీనివల్ల మనకు ఇమ్యూనిటీ ఉంటుంది, లేని వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది, ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. అందరూ తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తీసుకోవచ్చు, ఏమి కాదు. కాకపోతే చిన్నపిల్లలకి ఇంకా కొంచెం తక్కువ. ఇప్పుడు 5 తులసాకులు మనం చెప్పాం కదా, చిన్నపిల్లలు అయితే 2-3 తులసాకులు వేయండి. అలాగే 2 చిటికలు మనం వేసాం దాల్చిన చక్కది, ఒక చిటికెడ వేయండి. అలా ఇలా మనం కానీ చేసుకోగలిగితే అకార్డింగ్ టు పర్సన్స్ ఉన్నటువంటి వాళ్ళ వయసును బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కొంచెం మాడిఫై చేయాలి. అంతేకాని పెంచను మాత్రం పెంచొద్దు. ఇలాగా చేసుకోగలిగితే 100% ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంతకుముందు వాడేటువంటి కషాయాలు ఎవరికైతే సూట్ కావాలనుకుంటారో వాళ్ళకి, మనం కషాయం వాడలేకపోయామే అన్న ఫీలింగ్తో ఉన్న వాళ్ళకి ఇది మళ్ళీ ఇంకోటి పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, దీన్ని ఖచ్చితంగా వాడండి. ఈ కషాయాన్ని వాడి మీ బాడీలో రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచుకోండి. ఒక్కసారి మాత్రమే తాగండి, సరేనా? ఇటువంటి ఎన్నో విషయాలు మనం చర్చించవచ్చు, ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే వీడియోస్ తయారు చేస్తున్నాం. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ JB8 కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు వస్తే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి ఏ చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని రోజుల ప్రాబ్లం నయమవుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే చికిత్సలతో పని లేని వాళ్ళకి ఇంట్లోనే ఉండేటువంటి చిట్కాల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనేది పరిష్కార మార్గాలు చూపడం కూడా జరుగుతుంది. ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.